అందరికీ నమస్కారం అండి. మా ఎస్ఎస్ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీ ముందుకు ఈరోజు ఒక విషయం గురించి తెలియజేయడానికి వచ్చాను. అది ఏంటంటే పసుపు అండి. మనకు తెలుసు, పసుపు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి. ఈ పసుపు అనేది మనం కూరలలో ఉపయోగిస్తాము, అలాగే యాంటీబయాటిక్గా ఉపయోగిస్తాము. పిల్లలకు ఎక్కడైనా గాయాలైతే, దెబ్బ తగిలితే, రక్తం అంటే బ్లడ్ వచ్చినా కానీ ఈ పసుపు రాయడం ద్వారా అది తొందరగా మానిపోతుందండి, మన అందరికీ తెలుసు. అలాగే పసుపును లక్ష్మీదేవిగా, లక్ష్మీ స్వరూపంగా మనము ఏంటి ఉపయోగిస్తాం. ఎలా అంటే ద్వారాదేవికి కూడా ప్రతిరోజు పసుపు రాసిన తర్వాత మంచిగా పసుపు కుంకుమ బొట్లు అలంకరిస్తాము. అలాగే దేవుడి మందిరంలో కూడా దేవుళ్ళ కోసం ఉపయోగిస్తాము. అనేక రకాలుగా ఈ పసుపు అనేది మనకు ఉపయోగపడుతుందండి. అయితే ఈ పసుపు ద్వారా ఇంకొన్ని లాభాలు అంటే మనకు ఇంట్లో సుఖం, శాంతులు, అలాగే కొద్దిగా చాలామందికి మానసిక బాధలు కూడా ఉంటాయి, అవి ఎవరితో చెప్పుకోలేరండి అలాంటప్పుడు. అలాగే మన ఇంట్లో పిల్లలు, చిన్నపిల్లలు తరచూ గొడవ పడుతూనే ఉంటారు. అయితే ఇలాంటప్పుడు ఒక చిన్న ఉపాయం చేయాలండి. అది ఏంటంటే మనము ప్రతి ఆదివారం రోజే, ఎందుకంటే ఆదివారం రోజున గనక ఇలా చేస్తే, అంటే మనం స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపు ఇందండి, కాస్త చిటికెడు పసుపు తీసుకొని మనము స్నానం చేసే బకెట్లో వేసుకొని పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, వృద్ధులు, ప్రతి ఒక్కరు, మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు అండి, ఎవరైనా సరే ఇలా చేసినట్లయితే గురుబలము పెరుగుతుంది, అలాగే లక్ష్మీ కటాక్షము ఉంటుంది. ఈ గురుబలం పెరగడం ద్వారా పిల్లల్లో పోట్లాడుకునే తత్వం పోయి మంచి లక్షణాలు కలుగుతాయి. అలాగే పెద్దవారు కూడా ఎవరైనా మానసిక ఒత్తిడి కానీ, మానసిక బాధలు కానీ ఉన్నవారికి కూడా భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయండి. ఇది వారంలో ఒక్కసారి చేయాలి, అది కూడా ఆదివారం రోజు చేయాలి. ఇలా కంటిన్యూ చేసే అవసరం లేదండి. ఒక 7 డేస్ చేస్తే మీకే మార్పు అనేది ఏర్పడుతుంది. ఇంట్లో ఎలా ఉన్నారు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు, మీకు మానసిక ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా అనేది ఒక 7 వీక్స్ అంటే 7 ఆదివారాలు చేసినట్లయితే మీకు అనేక లాభాలు కలుగుతాయండి. ఇలా చేయడం ద్వారా ఏమీ లేదండి. ఇలా చేయడం ద్వారానే మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా గొడవలు పెట్టుకున్నా కానీ అలాంటి గొడవలన్నిటి రాకుండా, అలాగే లక్ష్మీదేవి యొక్క కటాక్షము, కృప కూడా మీ పైన ఉంటుందండి. అయితే ఈ ఆదివారం రోజే చేయాలి. ఆదివారం చేయడం వల్ల గురు బలం అనేది పెరుగుతుంది కాబట్టి, గురువు మంచిగా ఉంటే మన ఇంట్లో అన్ని రకాల శుభాలు, శుభకార్యాలు జరుగుతాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.